అవియస్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ కొద్దిగా వీక్ ట్రేడ్ కనిపిస్తున్నప్పటికీ బట్ లోయర్ లెవెల్స్ నుంచి మాత్రం చాలా స్ట్రాంగ్గా పికప్ రావడం మనం చూసాం. ఆల్మోస్ట్ 25 పాయింట్స్ దాకా లోయర్ లెవెల్స్ రికవరీ మనకి మార్కెట్లో కనిపించింది. 9595 ఆడ్ లెవెల్స్ దగ్గర ఉన్న నిఫ్టీ 9620 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 25 పాయింట్స్ దాకా రికవరీ మనకు కనిపించింది. స్టిల్ 2 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 31,160 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఒక ఆయిల్ అండ్ గ్యాస్ వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 50% దాకా రికవరీ అయింది. 85 పాయింట్స్ డౌన్తో 23,340 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో రికవరీ మనకు కనిపిస్తుంది. ఆటో ప్యాక్ స్ట్రాంగ్గా ఉంది. ఎఫ్ఎంసీజీ హెల్త్ కేర్ రంగ స్టాక్స్లో కూడా బయింగ్ రావడం మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ మనకు వస్తున్నాయి. ఇవన్నీ కలిపి మార్కెట్ నెగిటివ్ జోన్లో నుంచి ఫ్లాట్ ట్రేడ్లోకి వచ్చింది, ఫ్లాట్ ట్రెండ్లోకి వచ్చింది. హెచ్యుఎల్, అరవింద ఫార్మా, అదాని పోర్ట్, సన్ ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్ టాప్ 5 గెయినర్స్గా ఉన్నాయి. వరుసగా 3వ రోజు కూడా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లాభాల్లో ఆల్మోస్ట్ 1.2% 1.3% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, ఓఎన్జీసీ టాప్ 5 లూజర్స్గా ట్రేడ్ అవుతూ వస్తాయి. ఇనిషియల్గా మార్కెట్ కామెంట్స్ తెలుసుకుని కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, కొన్ని సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, పర్టికులర్ కాల్స్ అండ్ మెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తారు సుందర్ గారు? లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 25 పాయింట్స్ దాకా మనకు రికవరీ కనిపించింది. 9595 ఆడ్ లెవెల్స్ నుంచి 9620 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి బాగా రికవరీ అవ్వడం మనం చూసాము. ఇంచుమించు 9620 వరకు రీబౌండ్ అవ్వడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఎప్పుడైతే మార్కెట్ 9000 దిగువనకి ట్రేడ్ అయ్యి మళ్ళీ దానిపైనకి రీబౌండ్ అయిందో మిడ్ సెషన్లో, అది యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ రికవర్ అవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ అనుకోవచ్చు. అంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ కొంచెం స్ట్రగ్ ఆఫ్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే నెగిటివ్ డెవలప్మెంట్ ఏదైనా ఉన్నా కూడా మార్కెట్ పెద్దగా ఏం పట్టించుకోలేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్థిరంగా నిలిచింది. సో సపోర్ట్ మద్దతుని నిలదొక్కుంది కాబట్టి ట్రెండ్ బాగా స్థిరంగా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. బట్ ఏదైనా క్లోజింగ్ సమయాన్ని కనుక మార్కెట్ 9600 కనుక బ్రీచ్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతేనే ఒక మైనర్ వీక్నెస్ షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అందువల్ల మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తే కనుక బాగా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఓకే, ట్రెండ్ పాజిటివ్ కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ నుంచి బయింగ్ మనం రావడం చూస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ వరల్డ్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ, ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. వీటి నుంచి లభిస్తున్న పాజిటివ్ సంకేతాలు, ప్రోత్సాహక మద్దతు కూడా మన మార్కెట్స్లో ఈ బయింగ్ రావడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని మెయిల్స్తో పాటు కాల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. సత్యవాణి అడుగుతున్నారు, వంకాయల సత్యవాణి. వీగార్డ్, వీగార్డ్ ఇండస్ట్రీస్ని 182 రూపాయల బై చేశారట 6 మంత్స్ కోసం. వీగార్డ్ అట్ 162, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, హోల్డ్ చేసుకోవచ్చా వీగార్డ్? ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా స్టాక్ వీక్ అయినట్టుంది. వీగార్డ్ ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ, టెక్నికల్గాను బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక వీగార్డ్ ఒక హై లెవెల్ నుంచి ఒక స్వల్ప రియాక్షన్ వచ్చినప్పటికీను ఓవరాల్గా మనకి ఈ మధ్య మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా లాస్ట్ 1 మంత్గా మనకి బాగా రియాక్షన్ రావడం మనం చూసాము. 5-10% వరకు జర్క్ రావడం మనం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద ఏమీ లేదు. ఇదొక పెద్ద ఏమి వీక్నెస్ లేదు. ఇది ఒక నార్మల్ హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు. హోల్డ్ చేయండి, నెక్స్ట్ 6 మంత్స్ వెయిట్ చేస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. ఫైన్. కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుంచి శివ, అడగండి శివ. సింటెక్స్ అండ్ సన్ ఫార్మా ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ స్టాక్స్ ఎన్ని స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, సింటెక్స్ అండ్ సన్ ఫార్మా. ఎందుకంటే సన్ ఫార్మా లోయర్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఉంది. లోయర్ లెవెల్ నుంచి 52 వీక్ లో నుంచి కొద్దిగా రికవర్ అయినట్టు కనిపిస్తుంది మనకి. బట్ స్టిల్ ఇంతకుముందు మనం డిస్కషన్ కూడా అనుకున్నాం, ఫార్మా ప్యాక్లో అంతగా ఇమీడియట్గా ఎగబడి కొల్లాల్సిన అవసరం లేదు అని ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతూనే ఉన్నారు. యూఎస్ఎఫ్డిఏ కన్సర్న్స్ లాంటివి, ప్రైజింగ్ కన్సర్న్స్ లాంటివి ఉండొచ్చని. బట్ వన్ సెట్ ఆఫ్ ది అదర్ అనలిస్ట్ మాత్రం లేదు, ఆల్మోస్ట్ బాటమౌట్ అయిపోయినట్టే కనిపిస్తుంది ఫార్మా ప్యాక్లో. ఇక్కడ నుంచి లోయర్ లెవెల్స్ దగ్గర కొద్ది కొద్దిగా మెల్లగా ఫండమెంటల్కి మంచి స్ట్రెంత్ ఉన్న ఫార్మా ప్యాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చని చెప్పి మీరు అలాంటి వ్యూ ఇస్తారు సన్ ఫార్మా అండ్ సింటెక్స్ స్టాక్స్లో? సన్ ఫార్మా కానీ లేదా కనుక మిగతా ఫార్మాక్యూటికల్ కంపెనీ చూస్తే కనుక ఒక మైనర్ బౌన్స్ బ్యాక్ అయింది అనుకోవచ్చు, పూర్తిగా ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు.
బాగా బీట్ అండ్ డౌన్ కాబట్టి ఒక డెడ్ క్యాచ్ బౌన్స్ ప్యాటర్న్ అనేది మనం చూస్తున్నాం బట్ కానీ ఇంకా మనకి ఈ లెవెల్లో సస్టైన్ అవుతుందని మనం అప్రోచ్ చెప్పలేము ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కూడా ఇమిడియట్ గా రాకపోవచ్చు కూడా ఎందుకంటే ఇది ఒక నార్మల్ ట్రేడింగ్ బౌన్స్ ఎలాగైతే ఒక అప్ ట్రెండ్ లో ఒక రియాక్షన్ అప్పుడప్పుడు వస్తుంటుందో ఇది ఒక డౌన్ ట్రెండ్ లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఫండమెంటల్ అవుట్లుక్ కూడా మనకి ఇంకా మనకి ఫార్మాలో ఒక పెద్దగా ఏమీ మార్పు రాలేదు ఇంకా పూర్తిగా ఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా రాలేదు కొంచెం వెయిట్ చేయడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ రెండు మూడు కూడా బాగా ట్రేడింగ్ బౌన్స్ రావడం మనం చూసాము 5-10% వరకు బట్ ఇంకా కొంచెం కాన్షియస్ ట్రెండ్ అండర్ టోన్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది కొంచెం చిన్న డిప్ వచ్చిన తర్వాత అరవింద ఫార్మా కానీ సన్ ఫార్మా కానీ ఒక డిప్లో బై చేయండి కానీ కొంచెం బులిష్ రావాలంటే కనుక పూర్తిగా టోటల్ ఎక్స్టర్నల్ అవుట్లుక్ మారితే కానీ ఇమీడియట్గా రాదు సో కాబట్టి ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయడం మంచిది ఓకే వన్ మోర్ మెయిల్ కృష్ణ అడుగుతున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 289లో ఫ్యూచర్స్లో బై చేశారట 1 లాట్ ఏ లెవెల్ టు ఎగ్జిట్ సజెస్ట్ చేస్తారు SBI 289 ఫ్యూచర్స్లో ఈ రెండు వారాలుగా చూస్తే కనుక హైయర్ రేట్ల నుంచి 310-315 దగ్గర నుంచి రియాక్షన్ వచ్చి 280 రూపాయల వరకు పడటం మనం చూసాము ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి ఈ వారం కొంచెం లోయర్ రేటు 285 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం రీబౌండ్ అవడం మనం చూసాము అలాగే బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఈ రెండు రోజులుగా లైమ్ లైట్లోకి మళ్ళీ రావడం మనం చూస్తున్నాం హోల్డ్ చేయండి స్టాప్ లాస్ అయితే నా ఉద్దేశము 285 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోండి అలాగే హయ్యర్ రేట్లో 300-305లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ 305కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి ఓకే హైదరాబాద్ నుంచి వెంకట్రావు మరకాల రేవతి ఓకే ఓకే రేవతి ఎక్విప్మెంట్ సార్ అవునండి ఓకే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్లో ఉన్న మైక్రో క్యాప్ స్టాక్ ఇది లాస్ట్ 2 డేస్లో కూడా కొద్దిగా వీక్ అవుతుంది ఇవాళ కూడా 3% దాకా పతనమైంది ఈ స్టాక్ ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తారు లాస్ట్ 1 మంత్లోనే 25% దాకా పడింది లాస్ట్ 1 వీక్లోనే 12% దాకా క్రాక్ కనిపించింది అంతకృతం రేవతి ఎక్విప్మెంట్ చూస్తే కనుక 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో ఒక 3 నెలలు బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము బాగా ఒక మేజర్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము రేవతి ఎక్విప్మెంట్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మళ్ళీ ఈ 2-3 వారాలుగా మనకి 1000 రూపాయల దగ్గర నుంచి బాగా స్టీప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేయటం అనేది చూసాము స్టాక్లో అంతకృతం చూస్తే కనుక కొంచెం ఒక మిక్సర్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా కూడా స్టాక్ అందువల్ల కొంచెం రియాక్షన్ అనేది రావడం మనం చూసాము మొన్న రిజల్ట్స్ అండర్ పెర్ఫామ్ చేయడంతో డిసప్పాయింట్ చేయడంతో ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి బట్ కానీ ఈ లాస్ట్ ఒక 1 మంత్గా వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ మటుకు డెఫినెట్లీ కొంచెం హై లెవెల్లో కాషియస్ ట్రెండ్గా మారినట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో కొంచెం 700-720 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇది ఒక చిన్న సైజు రీజనబుల్లీ ఫండమెంటల్ కంపెనీ అండి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి తమిళనాడు నుంచి రాజేశ్వరి మరకాలం అడగండి ఐశ్వరి గారు ఓకే ఓకే ఎంత కాలానికి తీసుకున్నారండి మీరు ఎంత ఎంత ఓకే ఫైన్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ క్వాంటిటీ ఎంత ఉందండి ఓకే గ్రాన్యూల్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అది ప్రాఫిట్స్ ఇలాగే రైట్ చేసుకోమంటారా ఎందుకంటే పీక్ లెవెల్స్ కొద్దిగా వీక్ అవుతున్నట్టుంది స్టాక్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు పర్వాలేదండి ఫండమెంటల్స్ రీజనబుల్గానే కనిపిస్తుంది కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా ఫైనాన్షియల్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది గ్రాన్యూల్స్లోకి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి 100 రూపాయల నుంచి 150-160 రూపాయల వరకు వెళ్ళి కొంచెం ఈ 2 వారాలుగా కరెక్షన్ ట్రెండ్లోకి రావడం అని చూస్తున్నాము కాకపోతే హయ్యర్ లెవెల్లో 150-155 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అక్కడ దాటాలంటే చాలా సమయం పడుతుంది లాంగ్ టర్మ్ బ్యారియర్ లెవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి 150-155లో ఆ లెవెల్లో మీరు కొంచెం రైస్లో ఎగ్జిట్ అయిపోండి షార్ట్ టర్మ్లో ఓకే అండ్ రాజు కోరుకొప్పల అడుగుతున్నారు అశోక్ లేలాండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ ఈ మధ్యకాలంలో 80 రూపాయలు సపోర్ట్ దగ్గర నుంచి మనకి బాగా పెరగటం చూసాము 90 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము
లోయర్ రేట్ లో తీసుకోవాలంటే పరవాలేదు బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ క్లోజ్ అప్ టు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కి వస్తుంది ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఐసీసీ అండ్ అశోక్ లేలండ్ రెసిస్టెన్స్ లెవెల్ కి వస్తుంది కాబట్టి నా ఉద్దేశం ఈ లెవెల్ లో కాకుండా ఒక చిన్న డిప్ లో మళ్ళీ 80 83 లెవెల్స్ కి వస్తే గనుక మీరు బై చేయండి అశోక్ లేలండ్ అలాగే ఐసీసీ బ్యాంక్ చూస్తే గనుక బాగా బుల్లిష్ గా కనిపిస్తుంది అది కూడా మధ్య రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి చూస్తే గనుక బాగా టెక్నికల్ గా ఒకసారిగా ట్రెండ్ రివర్స్ అయిపోయి మనకి మేజర్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము ఐసీసీ బ్యాంక్ ఇంకా అవుట్లుక్ అయితే బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది కానీ ఒకసారి మన గ్రాఫ్ చూస్తే గనుక 270 రూపాయల నుంచి 330 రూపాయల వరకు బాగా పెరిగింది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే గనుక నా ఉద్దేశం కొంచెం ఇప్పుడే పెరుగుతున్న కంపెనీస్ తీసుకోవడం మంచిది ఫర్ ఎగ్జాంపుల్ కేటీకే బ్యాంక్ ఉంది సో 170 175 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది ఆ బౌత కేటీకే అని మీరు అంటున్నారు ఓకే అండ్ హైదరాబాద్ నుంచి కామేశ్వరి రకాల అడగండి కామేశ్వరి గారు బాగా చిన్న స్టాక్స్ పిక్ చేసుకుంటున్నారండి అంటే అంత అంత ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ లేని కంపెనీస్ ఇవి అంటే ఏదైనా న్యూస్ బేస్ తీసుకుందాం అనుకుంటున్నారా ఎలాంటి దీంతో ఈ స్టాక్స్ పిక్ చేశారు మీరు మాలూ పేపర్ అండ్ శివ సిమెంట్స్ అంటే రేట్ చూసి మీరు అట్రాక్ట్ అవుతుందండి ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉంటే అలాంటి కంపెనీస్ పిక్ చేసుకోవచ్చు కానీ రేట్స్ తక్కువ ఉన్నాయి కదా ఇవి పెరుగుతాయన్న ఉద్దేశంతో మాత్రం కొన్ని పరిస్థితి చేయొద్దండి ఎందుకంటే మాలూ పేపర్స్ అన్న ఈ స్టాక్లో 75% షేర్ హోల్డింగ్ అంతా ప్లెడ్జింగ్లో ఉంది పెద్దగా ఫండమెంటల్కి ఇంతవరకు స్ట్రెంగ్త్ ఏం లేదు లాస్ట్ 1 మంత్లో కానీ లాస్ట్ 1 ఇయర్లో కానీ ఇప్పటిదాకా పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు అయితే మాలూ పేపర్స్లో ఏమీ కనిపించట్లేదు 26 రూపాయల్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది చాలా మైక్రో క్యాప్ స్టాక్ అండి అంట అంత ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు కంపెనీలో ఇలాంటి గైడెన్స్ ఇస్తారు మాలూ పేపర్స్ అండ్ శివ సిమెంట్స్ వాలిడిటీ మనం చూస్తున్నాము మాలూ పేపర్స్లో ఈ మధ్య చూస్తే కనుక 40 రూపాయల దగ్గర నుంచి 25 రూపాయల వరకు పడటం అని చూస్తాము మాలూ పేపర్ కానీ 25 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది బట్ ఏదైనప్పటికీ నువ్వు ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు టెక్నికల్గా కూడా చూస్తే కూడా కొంచెం సైడ్ వేస్లో ఉన్న కంపెనీ కాబట్టి పెద్ద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయదు జస్ట్ ఒక షార్ట్ టర్మ్ బౌన్స్లో మీరు ఎగ్జిట్ అండి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి అలాగే శివ సిమెంట్స్ చూస్తే కనుక గత 6 నెలలు చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు పెరిగి మళ్ళీ 20 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరగటం ఇది కూడా ఒక చిన్న పార్టీ సిమెంట్ కంపెనీ అండి సో ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద ఫండమెంటల్స్ కూడా పెద్ద ఏమి పాజిటివ్గా ఉండట్లేదు మొన్న మార్చి రిజల్ట్స్ చూస్తే కనుక నెగిటివ్గా ఉంది అంత క్రితం Q2 రిజల్ట్స్ కూడా బాగా నెగిటివ్గా ఉంది సో ఇది ఇన్వెస్ట్మెంట్కి సూట్ అవ్వదు నా ఉద్దేశం అవాయిడ్ చేయండి లాస్ట్ 4 కోట్ల సేల్స్ అండి అందులో లాస్ట్ క్వార్టర్లో చూస్తే 7 కోట్ల నెగిటివ్ లాస్ కంపెనీ ప్రకటించింది లాస్ట్ 2 డేస్లో 9% దాకా కంపెనీ పెరిగింది బట్ 1 ఇయర్లో 200-300% రిటర్న్ ఇచ్చినప్పటికీ ఫండమెంటల్స్ ఏం లేని కంపెనీ అండి పూర్తి రిస్క్ బేస్ ఆధారంగా ఈ స్టాక్స్ మీరు పిక్ చేసుకుంటే చేసుకోవచ్చు ఆన్ యువర్ ఓన్ రిస్క్ అండ్ దినేష్ కుమార్ అడుగుతున్నారు చాలా స్టాక్స్ రాశారు ఇన్ని స్టాక్స్ని మనం చెప్పడం కష్టం అవుతుంది ఒక 1 or 2 స్టాక్స్ తీసుకుందాం చాలా స్టాక్స్ ఉన్నాయి ఐడియా అదాని పవర్ జేకే టైర్స్ జేకే పేపర్ ఫెడరల్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఐఓబి సిండికేట్ బ్యాంక్ లాయ్ టాటా క్యాపిటల్ సింటెక్స్ చాలా మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఏది ఉందండి విల్ టేక్ ఫెడరల్ బ్యాంక్ అండ్ లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఈ 2 స్టాక్స్ మీరు పిక్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చా ఫెడరల్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది మనకి 6 మంత్స్గా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగుంది టెక్నికల్గా కూడా చూస్తే కనుక 70 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వెళ్ళి ఇప్పుడే కొంచెం హైయర్ రేట్లోంచి కొంచెం కరెక్షన్ రావటం అనేది మనం చూస్తున్నాము పిక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మధ్య మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ రన్అప్ అనేది రావడం మనం చూసాము రన్అప్ వచ్చేసి ఓవర్బాట్ పొజిషన్ నుంచి ఇప్పుడే ఆ అప్ ట్రెండ్కి కొంచెం బ్రేక్ పడి ఇప్పుడే కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో టైమింగ్ ఈ లెవెల్లో తీసుకుంటే కొంచెం టైమింగ్ వీక్ టైమింగ్ అవుతుంది సో ప్రస్తుతానికి అయితే మటుకు ఫెడరల్ బ్యాంక్ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు 2 స్టాక్ లాయిడ్ ఎలక్ట్రికల్స్ లాయిడ్ ఎలక్ట్రికల్స్ చూస్తే కూడా బాగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది అంతగతం చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేస్తూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి ఉండడం మనం చూస్తున్నాము 330 రూపాయల దగ్గర నుంచి 220 రూపాయల వరకు పడి ఈ గత 6 నెలలుగా ఇదే రేంజ్లో పైకి 4 సార్లు పైకి వెళ్ళింది 4 సార్లు కిందకు వచ్చింది తప్ప కానీ ఒక ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద ఏమి పాజిటివ్గా అనిపించట్లేదు కాకపోతే ఈ రెసిస్టెన్స్ నుంచి పడింది కాబట్టి 220 లెవెల్స్లో లాయిడ్ ఎలక్ట్రికల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి 220 లెవెల్లో మీరు ఒక షార్ట్ టర్మ్ కోసం అయితే కనుక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తీసుకోవచ్చు
మొన్న రిజల్ట్స్ చూస్తే గనుక లాయిడ్ ఎలక్ట్రికల్స్ పాజిటివ్ గానే రావడం మనం చూసాం. ఓకే అన్మోన్ మే ఇల్ల సిద్ధం భానుమూర్తి అడుగుతున్నారు సిమ్కో ఈ స్టేజ్లో బై చేసుకోవచ్చా ఫండమెంటల్ టెక్నికల్ ఎలా కనిపిస్తుంది ఒక 2 to 3 months పర్స్పెక్టివ్ అంటున్నారు. 2 to 3 months పర్స్పెక్టివ్ మేబీ వెరీ షార్ట్ టైం అవుతుంది బట్ లింక్ పెన్స్ ఈ 2 స్టాక్స్ని ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సిమ్కో అండ్ లింక్ పెన్స్? సిమ్కో చూస్తే కనుక టెక్నికల్గా బాగా సైడ్ బేస్లో ఉంది. గత ఏడాది బట్టి చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ సిమ్కో. మనకి ఈ స్టాక్ చూస్తే కనుక 130 రూపాయల హై నుంచి 60 రూపాయల వరకు సగానికి పడి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ అనేది మనం చూసాము సిమ్కో. ఓవరాల్గా చూస్తే కనుక సిమ్కో పెద్ద ఆశాజనకంగా కనిపించట్లేదు, మనకి ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. సో ట్రేడింగ్కి కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్ కూడా కొంచెం ఒక స్టేబుల్గా కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక పెద్ద ఏమీ లేదు, వీక్గానే ఉందనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సిమ్కో బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ రావడం మనం చూస్తున్నాము. సో అవాయిడ్ చేయండి. అలాగే లింక్ పెన్స్ గురించి అడిగారు. లింక్ పెన్స్ చూస్తే కనుక గత 6 నెలలుగా ఈ ర్యాలీలో 220 రూపాయల నుంచి బాగా పెరిగి 330 రూపాయల వరకు వెళ్ళడం అనేది మనం చూసాము లింక్ పెన్స్. ఇన్ఫాక్ట్ 270 దగ్గర కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు లింక్ పెన్స్ కొంచెం బాగా రన్అప్ వచ్చేసింది. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిది. ఓవరాల్గా ఈ 2 స్టాక్స్ని కొంచెం ట్రేడింగ్ పర్పస్ కోసం దూరంగా ఉంటే మంచిది. అలాగే లింక్ పెన్స్ ఉన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక నెగిటివ్గా రావడం మనం చూస్తున్నాం. అండ్ నల్గొండ నుంచి సురేష్ మన కాలర్ అడగండి. సురేష్ ఏ ప్రైజ్లో అండి? ఏ ప్రైజ్లో? ఓకే సెయిల్. ఓకే ఓకే టైటాన్ 470 రూపీస్లో బై చేశారు, 465 స్పాట్ ప్రైస్ ఇది, ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? టైటాన్ 500 హై నుంచి 460 లో వరకు తగ్గటం మనం చూసాము. ఈ 500 దగ్గర రెసిస్టెన్స్, 460 దగ్గర సపోర్ట్, ఈ 40 రూపాయల నేరో రేంజ్లోనే ట్రేడ్ అవటం అనేది చూస్తున్నాము. టైటాన్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, సపోర్ట్ పైన ఉంది కాబట్టి కొంచెం ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఏదైనా కొంచెం ఫర్దర్ అప్ మూవ్ వస్తే కనుక 490-495 లెవెల్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ ఏమో స్ట్రిక్ట్గా 465 కింద క్లోజింగ్ బేసిస్ మీద పెట్టుకోండి. అలాగే స్టీల్ అథారిటీ గురించి కూడా అడిగారు. స్టీల్ అథారిటీ కూడా చూస్తే కనుక స్టాక్ కొంచెం ఈ మిగతా మెటల్స్తో పోలిస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్య ఇంచుమించు 65-70 రూపాయలు టాప్ నుంచి పడుతూ వచ్చింది. మొన్న సపోర్ట్ లెవెల్స్ 60 రూపాయలు కూడా బ్రేక్ అవడంతో షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం స్లైట్గా నెగిటివ్గా మారినట్టు కనిపిస్తుంది సెయిల్. నా ఉద్దేశం అయితే సెయిల్ని కొంచెం ఒక రీబౌండ్ వచ్చిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాలేదు, కొంచెం నెగిటివ్గా మార్కెట్ని డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు. ఓకే లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. భమిడిపాటి వంశీకృష్ణ అడుగుతున్నారు, అదాని ఎంటర్ప్రైజెస్ని 145 రూపీస్లో బై చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? అదాని ఎంటర్ప్రైజెస్ 145 బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక ఈ ర్యాలీలో బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇంచుమించు లో మనం చూస్తే కనుక 70-60 రూపాయల దగ్గర నుంచి డబల్ అవడం మనం చూసాం 150 రూపాయలు. సో 150 రూపాయల దగ్గర నుంచి కరెక్షన్ బిగిన 110 రూపాయల వరకు పడటం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ మీరు హై ప్రైస్లో చేసి ఓవర్బాట్ పొజిషన్లో కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర తీసుకోవడంతో కొంచెం వీక్ టైమింగ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే మరి అదాని ఎంటర్ప్రైజెస్ హోల్డ్ చేయండి, ఎందుకంటే 100 రూపాయలు సపోర్ట్ పైన ఉంది కాబట్టి. మొన్న ఒక రోజు చూస్తే కనుక ఒక పాజిటివ్ న్యూస్ తోటి ఒకరోజు మనకి జూమ్ బాగా పెరగటం అనేది రావడం మనం చూసాం. బట్ ఓవరాల్గా అదాని ఎంటర్ప్రైజెస్ వీక్గానే ఉంది, ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి షార్ట్ టర్మ్లో. విజయవాడ నుంచి నాని మన కాలు నమస్కారం అండి, చెప్పండి. ఓకే 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 జేబీఎం ఆటో చూస్తే కనుక ఆటో ఆన్సిలరీ కంపెనీ మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావటం అనేది మనం చూసాము.
ఓవరాల్ గా చూస్తే గనుక ఫండమెంటల్స్ కూడా పరవాలేదు రీజనబుల్ గానే స్టడీ గానే ఉన్న కంపెనీ మనకి ఈ స్టాక్ చూస్తే గనుక ఈక్విటీ కూడా తక్కువ ఉంది కాకపోతే కొంచెం డెట్ మట్టుకు కొంచెం ఇంచుమించు 300 కోట్ల వరకు కొంచెం హైయర్ సైడ్ లో ఉండడం మనం చూస్తాం టెక్నికల్ గా చూస్తే గనుక జేపీఎం ఆటో మధ్య కొంచెం బాగా అప్ ట్రెండ్ లోకి వచ్చి 300 రూపాయలకి దాటలేకపోతుంది ఒక సైడ్ వేస్ రేంజ్ లో ట్రేడ్ అవుతోంది జేపీఎం ఆటో ఈ లెవెల్ లో 280 290 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కరెక్ట్ గా పీక్ లో ఉంది కాబట్టి హైయర్ రేట్ లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు కొంచెం ఏదైనా కరెక్షన్ వచ్చాక ఆ లెవెల్ లో మీరు బై చేయొచ్చు జేబీఎం ఆటో ఓకే నందన్ డెనిమ్ నందన్ డెనిమ్ కూడా మన అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఒక 6 మంత్స్ గా చూస్తే గనుక మనకి ఈ టెక్స్టైల్స్ రంగం అంతా కూడా బాగా పెరిగినా కూడా అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఇంత బుల్లిష్ గా ఉన్నా కూడా నందన్ డెనిమ్ సైడ్ వేస్ రేంజ్ లో ఉంది 110 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యన ఒక 40 రూపీస్ నారో బ్యాండ్ లోకి ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము నందన్ డెనిమ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు సపోర్ట్ లెవెల్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కాబట్టి నందన్ డెనిమ్ ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఓకే సో నందన్ డెనిమ్ ఫండమెంటల్ గా చూస్తే కనుక పర్వాలేదు ఒక రీజనబుల్ గానే ఉంది మొన్న మార్చి రిజల్ట్స్ క్వార్టర్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ గానే రావడం అనిపిస్తుంది ఓకే ఫైన్ మార్కెట్స్ ఒక్కసారి మనం తీసుకుంటే 13 పాయింట్స్ ప్లస్ లో 31160 దగ్గర అండ్ 1.5-2 పాయింట్స్ డౌన్ తో 9620 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది ప్రస్తుతానికి మేబీ ఇదే ఫ్లాట్ ట్రెండ్ కంటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మేబీ 9600 పైనే మార్కెట్స్ క్లోజ్ అయ్యేట్టు ఉంది ఎందుకంటే కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ పీర్స్ మన మార్కెట్స్ కాస్త అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి బట్ వాటి నుంచి లభిస్తున్న ప్రోత్సాహక మద్దతు కూడా ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం మార్కెట్స్ నిలబెడుతుంది కొద్దిగా గొప్ప అనొడితే బుల్టన్ ఇక్కడ ఎండ్ అప్ చేద్దాం మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో 4 o'clock కలుద్దాం అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 మనీ